నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి పుష్కరిణి ఆధునీకరణ, టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయాలు. తిరుచి సేవలో జానకీరాముల దివ్య దర్శనం, తిరుపతిలో ఘనంగా పునర్వసు నక్షత్రోత్సవం. శివకేశవాలయాల్లో ఘనంగా కార్తీకోత్సవాలు, అభిషేక అర్చనలతో పులకిస్తున్న భక్తజనులు. టీటీడీలోని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు మండలి సభ్యులు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించాక మండలి ఆమోదించిన కీలకమైన నిర్ణయాలను చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్లు మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశ. టీటీడీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనం పెంపునకు ఆమోదం చేయడం జరిగింది. దాంట్లో అన్స్కిల్డ్ అంటే 7500 ఇంతకుముందు ఉన్నది, దాని ఇప్పుడు 10,000, 10,500, 11,000 అంటే గ్రేడ్ వైజ్ మేము పెంచడం జరిగింది. సెమీ స్కిల్డ్ ఇంతకుముందు 9,500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాని 11,000, 11,500, 12,000 వరకు పెంపడం జరిగింది. స్కిల్డ్ ఇంతకుముందు 11,000 ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు దాని 12,000, 12,500, 13,000 వరకు పెంపులకు ఆమోదం తెలపడం జరిగింది. చిత్తూరు జిల్లా నారాయణవరంలో శ్రీ అవనాక్షమ్మ వారి ఆలయంలో 2.5 కోట్లతో ప్రాకారం, గోపురం పాటు ఇతర నిర్మాణాలకు చేపట్టేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమల బైపాస్ రోడ్లోని తుడా జంక్షన్ రోడ్డు వద్ద శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి 28 లక్షల వ్యయంతో ఆర్చ్ నిర్మాణం చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. 3.77 కోట్లతో తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్ ఏర్పాటు చేయటకు, ఇతర సుందరీకరణ పనులు చేయటకు టెండర్ ఆమోదం చేయడం జరిగింది. తిరుమలలో బూంది పోర్టు పక్కన ఆధునిక సదుపాయాలతో నూతన బూది కాంప్లెక్స్ నిర్మించేందుకు 21.75 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆవిలాల చెరువు సుందరీకరణలో భాగంగా మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 42.71 కోట్లతో టెండరు ఖరారు చేయడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ గల టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 4.19 కోట్లతో నిర్మించేందుకు టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు బోర్డు మీటింగ్లో చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించింది. పాలు, పెరుగు, పండ్ల రసాలు మొదలగు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలమాలలతో అందంగా అలంకరించి వెండి కవచాన్ని స్వామివారికి ధరింపచేశారు. అనంతరం మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మచిలీపట్నంలోని హనుమత్ లక్ష్మణ సీత సమేత శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లను, మూలమూర్తులను అందంగా అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో సుదర్శన యాగాన్ని వేద పండితులు, ఋత్వికులు ఆగముక్తంగా జరిపి పూర్ణాహుతి గావించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా గరుడ సేవను నిర్వహించారు. అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని టీటీడీ అనుబంధంగా ఉన్న జాంబవంతుని ప్రతిష్ఠిత శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములవారి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో పీఠంపై సీతారామ లక్ష్మణను పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆ తర్వాత అర్చక స్వాములు
కలశ స్థాపన, కలశ పూజ, పుణ్య హవాచనం, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులు నిర్వహించి సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో పలువురు భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ధరించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి తిరుచి సేవ జరిగింది. సీతా లక్ష్మణ సమేత కోదండరాముని అర్చకులు సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో జానకీరాములు తిరుచిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులిచ్చి తన్మయులయ్యారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు కలశ పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ హోమ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రయాగాన్ని తిలకించి తరించారు. ఇక మంగళవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో కపిలేశ్వర స్వామివారికి పూజలు, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. పునర్వసన పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మండపంలో సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం ఉత్సవాలను తిరుచిపై వేంచేపు చేసి భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులిచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని అలిపిరిలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ మంగళవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఓం నమో వెంకటేశాయ. ఈ విశ్వవిద్యాలయంలో సమర్థులైనటువంటి అధ్యాపకులు ఉన్నారు, సమర్థులైనటువంటి పరిపాలనానుభవం ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారు, అలాగే వినయవంతులు, విద్యార్జన యందు ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇక ముందు ముందు ఈ విశ్వవిద్యాలయం వేద విజ్ఞానానికి సంబంధించినటువంటి కొత్త కోర్సులను ప్రారంభించడం, అలాగే ఇతర శాఖలలో వేదాధ్యయనాన్ని ప్రారంభించటం, ఇలాంటి చర్యలన్నీ చేపట్టడం సముచితంగా ఉంటుంది అని చెప్పి అనిపిస్తోంది. అలాగే మన దేశంలో, మన ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక వేద పాఠశాలలు
చిరకాలంగా పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ కూడా ఈ వేద విశ్వవిద్యాలయం యొక్క సహాయ సహకారాలు అందించవలసినటువంటి అవసరం ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది. పాఠశాల యొక్క స్థాయిలో గనక మనం వేద విద్యను అభివృద్ధి చెందించినట్లయితే, అక్కడ దానికి పరిపోషణ మనం కలిగించినట్లయితే, ఉన్నత విద్యాభ్యాసానికి విశ్వవిద్యాలయానికి అక్కడి నుంచి విద్యార్థులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విషయంగా కూడా మనం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉన్నట్లుగా నాకు కనపడుతూ ఉన్నది. ఇక హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. సంకష్టహర చతుర్థి వేడుకలు, లోక కళ్యాణార్థం గణపతి హోమాలు, వార్షికోత్సవాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శంకర మఠంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి అర్చకులు నారికేళం, కదలీ ఫలాలు తదితర మధుర ఫలాల మిశ్రమంతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భాగ్యనగర వాసులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. హైదరాబాద్లోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో గణపతి హోమం జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలోని యాగశాలలో కలశ స్థాపన చేశారు. తరువాత వేద పండితులు హోమగుండంలో పవిత్ర హోమ ద్రవ్యాలను సమర్పిస్తూ గణపతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి శాస్త్రోక్తంగా యాగ సమాప్తి చేశారు. భక్తులు గణనాథుని సేవించి తరించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్లోని శ్రీ మానసాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మానసాదేవి ఉత్సవమూర్తిని నవనాగులకు మహాశక్తిన్యాస పారాయణ పూర్వక శతాషధియుక్త సహిత క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. కలశ స్థాపన చేసి కలశారాధన అనంతరం కుంకుమార్చనలు జరిపారు. గర్భాలయంలో నాగాభరణాలు, పూలమాలలతో అమ్మవారిని అలంకరించి అర్చనలు చేశారు. భాగ్యనగర వాసులు మానసాదేవిని దర్శించి పులకితులయ్యారు. హైదరాబాద్ మల్లికార్జునగిరి ఆనందబాగ్లోని కనకరాజు తోటలో మహారుద్రయాగ క్రతువును వేడుకగా ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, ప్రధాన కలశ స్థాపన, యాగశాల ప్రవేశం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పుష్పగిరి శారద లక్ష్మి నృసింహ పీఠాధిపతులు నృసింహ భారతి స్వామివారు యాగశాలకు విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇక హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చనలు జరిగాయి. శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూలమూర్తికి విభూది, వజ్ర వైడూర్యాలు, పూలమాలలతో అలంకరించి నెమలి వాహనంపై ఆశీనులు చేశారు. దండం, ధ్వజం, కిరీట ధారణతో అభయ ప్రదానం చేస్తున్న కార్తికేయుని భక్తులు కనులారాగాంచి పులకించారు. విశాఖ మహానగరం సుజాత నగర్లోని హరిహర క్షేత్రం గోవిందరామ స్మరణలతో పులకించింది. ఇక్కడ నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవంతో భక్తులు పరవశులయ్యారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మధుపర్కాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదోక్తంగా పూర్తి చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివకేశవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకోత్సవాలతో కనువిందు చేశాయి. దీపోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశించాయి. భక్తులు శివనామ స్మరణలతో పులకించారు. భోళా శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో స్వయంభూగా నిలవైన శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. అనంతరం గణపతి పూజ చేసి జ్యోతిర్లింగార్చన జరిపి దీపోత్సవం నిర్వహించారు. వివిధ దేవతామూర్తులను చిత్రించి దీపాలతో అలంకరించారు. అనంతరం లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని నిర్వహించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాఘ్రేశ్వరంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామివారి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. పులి బారి నుంచి తన భక్తుని అనుగ్రహించి ఈ పుణ్య ప్రదేశంలో కొలువు తీరినందువల్ల పరమేశ్వరుడు వ్యాఘ్రేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ ఏకాదశి రుద్ర శివాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకాలను జరిపి లక్ష బిల్వార్చన చేశారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి సహస్రనామ పారాయణలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొడవలూరులో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో
స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశాక అర్చకులు సుందరంగా స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం రత్నగిరి క్షేత్రం కార్తీక శోభతో ప్రకాశించింది. శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు ఆలయ ఆవరణలో మెట్ల మార్గం వద్ద, రావి చెట్టు వద్ద దేవతామూర్తుల సన్నిధిలో 365 ఒత్తులతో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామంలోని శ్రీ కదంబరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి చెంత విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, మండపారాధన తదితర క్రతువులను పూర్తి చేసి రుద్రాభిషేకం చేశారు. తరువాత ధూపదీప నివేదనలు అర్పించి హారతులిచ్చారు. ఇక జిల్లాలోని తుని మండలం టీ తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఆలయంలోని లింగస్వరూపానికి భక్తులు క్షీరాభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. అనంతరం సంధ్యా సమయంలో ఆకాశదీప పూజలు జరిపి లక్ష దీపారాధన నిర్వహించారు. అలాగే తుని మండలం టీ తిమ్మాపురంలో పచ్చటి కొబ్బరి తోటల నడుమ నిలవైన శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు అభిషేకారాధనలు పూర్తి చేసి వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. ఆపై స్వామివారిని సేవించి భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో నిలవైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి ప్రత్యేక అర్చనలు చేశారు. తరువాత 108 కలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో కాశీ విశ్వేశ్వరునికి భక్తులు స్వయంగా అభిషేకాలు జరుపుకుని భోళాశంకరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామంలోని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవార పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా చీమకుర్తి గ్రామస్తులు సాక్షి రామలింగేశ్వరుని దర్శనార్థం బారులు తీరి స్వామివారి అభిషేకాలను వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ బస్టాండ్ సమీపంలోని శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు అర్చనల అనంతరం పరమేశ్వరుడికి అలంకరణలు చేసి హారతలిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి తరించారు. ఇక మహబూబ్నగర్లోని రాజేంద్రనగర్లో నిలవైన పరమేశ్వర ఆలయంలో దీపోత్సవం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న తరువాత భక్తులు ప్రాంగణంలో దీపాలను వెలిగించి నివేదించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణం దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆనంద ఆలయంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలోని అతిపెద్ద మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శంఖుచక్రాలు, సూర్యయంత్రం, శివలింగం, అమ్మవారి శ్రీచక్రాలను రంగవల్లులుగా తీర్చిదిద్దారు. ఆ రంగవల్లుల్లో ప్రమిదలను పేర్చారు. భక్తులు దీపాలు వెలిగించి పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. విశాఖలోని శ్రీ అంబికా పరమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసాన స్వామివారికి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖ సరిపల్లిలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత క్షీరాభిషేకం చేసి అలంకరణలు చేశారు. ఆలయ ఆవరణలోని దేవతా వృక్షానికి పసుపు కుంకుమలతో పూజలు చేసి నేతి దీపాలు వెలిగించారు. అలాగే విశాఖ పెందుర్తి పాత ఊరు శివాలయంలో విశేష అభిషేకాలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చనలు జరిపారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని దీపోత్సవం నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం సమాగమ కార్యక్రమం జరిగింది. నిరుపమ రాజేంద్ర బృందం ప్రదర్శించిన కథక్ భరతనాట్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.